నీవు బ్రతికినంత కాలము నీ బిడ్డలకు ఆశీర్వాదంగా జీవించు, నీ తరములకు ఉన్నతమైనటువంటి స్థితిని అనుగ్రహించటకు నువ్వు బ్రతుకు. దేవుడు నీకు తోడయించాడు, దేవుడు నీకు సహాయము చేస్తాడు. నీ జీవితాన్ని మార్చుకో. ఆయన శరీరము ఆయన రక్తమును నీవు తీసుకున్నప్పుడు జ్ఞాపకము చేసుకో, దేవుడు నిన్ను రక్షించి ఉన్నాడని. హల్లెలూయా. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూద్దాం. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చాను. హల్లెలూయా. దేవుడు నీ ప్రార్థన వినకుండా లేడు, అవునమ్మా. ఆయన నీ యొక్క మనవిని వినకుండా లేడు. నిన్ను కాపాడుకుని ఉండడానికి ఆయన హస్తము కదండి, నీ పైనుంచి వెళ్ళిపోలేదు. కానీ ఏదో ఒకటి అడ్డం వస్తుందంట, నీవు ఆశీర్వదించబడకుండా, నీ ఐశ్వర్యము నువ్వు పొందకుండా, నీ ఉద్యోగములు నువ్వు ఎదగకుండా, నీ జీవితంలో నీవు ఆ యొక్క నెమ్మది జీవితాన్ని అనుభవించకుండా, నీ జీవితంలో ఆ యొక్క కృపను నువ్వు కలిగి ఉండకుండా ఏదో ఒకటి అడ్డు వస్తుందంట. ఆ అడ్డు ఏంటి అంటే, మీ దోషములు మీకును మీ దేవునికి నీకు అడ్డుగా వచ్చాను. మీ దేవునికి నీకు మధ్యలో ఒక గోడగా అడ్డుగా ఉన్నాయి మీ దోషములు. అయ్యా దోషము, నేను ఏ దోషము చేశాను, ఏ పాపము చేశాను కదా నీకు తెలియదు. కానీ మనం చేస్తూనే ఉంటాము, బాధపడుతూనే ఉంటాం. నెమ్మది లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. అందుకని ఇక్కడ మరి దేవుడు ఈరోజు జ్ఞాపకము చేస్తున్నాడు, మీ దోషములు బట్టే ఈరోజు మీరు స్వస్థత పొందలేకపోతున్నారు, మీ దోషములను బట్టే ఈరోజు మీ కుటుంబంలో పరిస్థితులు మారలేకపోతున్నవి, మీ దోషములను బట్టే ఈరోజు సంఘ కాపరి ప్రార్థన చేసినప్పటికీ నువ్వు స్వస్థత పొందలేకపోతున్నావు. హల్లెలూయ. నువ్వు అనుకుంటావు, అయ్యో మరి దైవజనుడు ప్రార్థన చేయగా నా పక్కన కూర్చున్న ఆమె జీవితం బాగైపోయింది, నాది ఎందుకు బాగాలేదు, అయ్యో మరి వీరు సంఘానికి వస్తున్నారు వారి జీవితం బాగైపోయింది, ఆమె బాగుపడింది, కానీ ఎందుకు నేను బాగుపడటం లేదు, ఎందుకు నాకు స్వస్థత రావటం లేదు, ఎందుకు నేను ఎదగటం లేదు, ఎందుకు నా భర్త మారటం లేదు, ఎందుకు నా పరిస్థితి మారటం లేదు అంటే ఇక్కడ దానికి సమాధానము, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డు. హల్లెలూయ. అందుకని ప్రార్థన వింటున్నాడు కానీ ఆయన సహాయం చేయటం లేదు. అందుకే మీరు మొరపెడుతున్నారు, దానికి జవాబు రావటం లేదు. మీరు ఎంతగానో ప్రయత్నము చేస్తున్నారు, ఎంతగానో ఏడుస్తున్నారు, ఎంతో ప్రయాసముతో మీరు దేవుని వెతుకుతున్నారు కానీ ఆయన మీకు దొరకటం లేదు. హల్లెలూయ. హల్లెలూయ. చదవమ్మా. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. హల్లెలూయ. ఏమైతుందిలే ఒకసారి తప్పు చేస్తే, ఏమైతుందిలే ఒకసారి మోసం చేస్తే ఏమైపోతుంది? ఆయన ముఖము మీకు కనపడకుండా మీ దోషములు మీ పాపములు ఏమి చేస్తుంటే ఆయన ముఖమును మరుగు చేసి, అంటే ఆయన నీ జీవితంలో కనపడకుండా చేస్తుంది, ఆయన ప్రభావము ఆయన వెలుగు నీ జీవితంలో రాకుండా చేస్తుంది. అందుకని నీ జీవితం మారటం లేదు, అందుకని నీ జీవితంలో సంతోషము లేదు. ఎంత సంపాదించినా ఆ సంపాదన నీకు అక్కడ రావట్లేదు, సరిపోవట్లే, నిలబడట్లేదు, అప్పులైపోతా ఉన్నా, ఇంకా అప్పు చేస్తున్నావు, ఇంకా నష్టపోతున్నావు, ఇంకా బాధను అనుభవిస్తూ ఉన్నావు. అయ్యా నేనెక్కడ పాపం చేశాను, నేనెక్కడ దేవుని నిర్లక్ష్యం చేయటం లేదు, దేవుని సంఘాన్ని నిర్లక్ష్యం చేయటం లేదా, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయటం లేదా, దేవుని పరిచర్యను నిర్లక్ష్యం చేయటం లేదా, సాక్ష్యము చెప్పడానికి నీవు భయపడుతూ నిర్లక్ష్యం చేయటం లేదా,
నీ జీవితం మార్చిన దేవుణ్ణి నువ్వు ఎప్పుడు కూడా ఆయన దిగజారుస్తున్నావు. ఎందుకో నీ జీవితాన్ని నువ్వు ఎప్పటికప్పుడు పాడు చేసుకుంటూ దేవుని దూషిస్తూ ప్రజల మధ్యలో నీ దేవుడు నీకేమి చేశాడు అనడానికి నువ్వు కారణమయ్యావు ఈరోజు. మీ దోషములు బట్టియే కదా ఈరోజు ఆయన మీకు మరుగై ఉన్నాడు. మీ పాపములు బట్టియే కదా ఆయన ఈరోజు ఆయనకు మీకు మధ్యలో ఒక అడ్డుగోడ ఉన్నది. అయితే ఈరోజు దేవుడు నీకు తోడై ఉన్నాడు. 38వ దావీదు కీర్తన 4వ వచనము చూద్దాం. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. నేను మోయలేని బరువు వల్లే అవి నా మీద మోపబడి ఉన్నవి. హల్లెలూయా. ఏమంటున్నాడమ్మా? నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోయబడి ఉన్నవి. ఆయన అంటాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, ఎక్కడికి రావాలా? నువ్వు రావు, మరి నువ్వు ఎక్కడ పోతావు? నువ్వు ప్రయాసపడి భారం మోస్తున్నావు అని దేవుడు పిలుస్తున్నాడు. నేను రానా దగ్గరికి అన్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు కాకపోతే ఇంకొకరు ఉన్నారు దేవా, పోండి తీసుకొని పోతాడు. నువ్వు కాకపోతే ఇంకొకరు ఉన్నారు, ఎవరు? నిన్ను పైకెత్తుతాడు, తర్వాత నిన్ను పాతలను తొక్కేస్తాడు. ఈరోజు పైకెత్తుతాడు నిన్ను, ఎంత మీదికండి అంత మీదకి ఎత్తుతాడు. వానికి తెలుసు ఎక్కడ నిన్ను తొక్కేసేయాలి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన ఈ ఆదివారమున నీకు జ్ఞాపకము చేస్తున్నాడు. నీవు చెయ్యు చిన్న చిన్న తప్పులు ఏంటి అంటే ఆయన సాక్రమెంట్ నిర్లక్ష్యము చేయడము, ఆయన సంఘాన్ని నిర్లక్ష్యము చేయడము, ఆయన వాగ్దానాన్ని నిర్లక్ష్యము చేయడము, ఆయన వాగ్దానమును నిర్లక్ష్యము చేయడము. ఎప్పుడైతే నువ్వు నిర్లక్ష్యము చేస్తావో సాతానుడు నీ వెంట ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు. నీకొచ్చే దేవుని కృపను అడ్డుకుంటాడు, అడ్డుగోడగా నిలబడతాడు. హల్లెలూయా. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు ఇక్కడ, నా మీద మోయబడి ఉన్నవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోయబడి ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. 1 యోహాను 3:4 పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఏమన్నాడమ్మా? పాపము చేయు ప్రతివాడు ఏం చేస్తాడంట? ఆజ్ఞను అతిక్రమిస్తాడంట. ఆజ్ఞను అతిక్రమించిన వాడే పాపము చేసిన వాడు అని లేఖనం సెలవిస్తుంది. నువ్వు ఎప్పుడైతే దేవుని మాటను నిర్లక్ష్యము చేస్తావో, అతిక్రమిస్తావో, దేవుడిచ్చిన వాగ్దానములను, దేవుడిచ్చినటువంటి అనేకమైనటువంటి మాటలను నీవెప్పుడైతే నువ్వు అతిక్రమిస్తావో అదియే పాపము అంటున్నాడు. అదియే నీకు మరణాన్ని తీసుకొని వస్తుంది. ఆ పాపమే నీకు అడ్డుగోడగా ఉంటుంది దేవునికి నీకు. హల్లెలూయా. నిర్గమకాండము 12:13 మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదను. హల్లెలూయా. నేను ఆ రక్తమును చూచి మిమ్మలను నశింప చేయక దాటిపోయేదను. క్రీస్తు రక్తము ఎప్పుడైతే మీ మీదికి వస్తుందో దేవుడు మిమ్మలను నాశనము చేయకుండా మిమ్మలను దాటి వెళ్ళిపోతాడు. మోషే మరి యొక్క ఫరోకు చెప్తాడు, ఇదిగో అనేక తెగుళ్ళు వస్తున్నాయి, భయంకరమైన తెగుళ్ళు రాబోతున్నాయని చెప్పినప్పుడు కొంచెము నిర్లక్ష్యము చేస్తాడు. అప్పుడు మోషేకు దేవుడు చెప్తాడు, ఆ తెగుళ్ళు మీ ప్రజల మీదకి రాకుండానట్లు మీ ఇండ్ల మీద ఏమి చేయాలా?
గొర్రెపిల్లను వధించి ఆ రక్తమును హల్లెలూయ ఆ ద్వారములకు పూయాలి. అప్పుడు ఆయన వారిని నాశనము చేయకుండా ఏ ఇంటి పైన అయితే రక్తము ఉంటుందో ఆ ఇంటిని దాటి వెళ్ళిపోతాడు. హల్లెలూయ. ఎవరైతే సాక్రమెంట్ తీసుకుంటారో దేవుని శాపము వారి మీద నుంచి దాటి వెళ్ళిపోతుంది. హల్లెలూయ. ద సాక్రమెంట్ నీ జీవితాన్ని ఏ విధంగా మారుస్తుంది అంటే ఆయన ఉగ్రత నీ మీదకి రాకుండా నిన్ను కాపాడుతుంది. హల్లెలూయ. హల్లెలూయ. నీకు తెలుసా ఎంతకాలం నువ్వు సాక్రమెంట్ తీసుకున్నావు అది ఏం చేస్తుందో నీకు తెలుసా? దేవుని శాపము నీ మీదకి రాకుండా నిన్ను కాపాడుతుంది. ఎంతకాలం కాపాడింది కానీ నీకు అర్థం కాలే. నువ్వు అనుకున్నావు నా అదృష్టం బాగుంది అందుకే బాగుపడ్డాను, నేను నా రాత బాగుంది, నేను చదువుకున్నాను, ఉద్యోగం వచ్చింది, నా టాలెంట్ వల్ల ఈరోజు డబ్బులు వస్తున్నాయి, నా టాలెంట్ వల్ల ఈరోజు నేను ఆశీర్వదించబడ్డాను. కాదు, దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. ఎన్ని శ్రమలు వచ్చాయో ఒకసారి ఆలోచించు, ఎన్ని భయంకరమైనటువంటి ప్రభావాలు నీ పైనకి వచ్చాయి, నువ్వు ఎన్నిసార్లు బయటపడ్డావు, జ్ఞాపకము చేసుకో, కేవలము క్రీస్తు రక్తము నిన్ను కాపాడుతుంది. క్రీస్తు రక్తము నీ పైన ఉన్నది కాబట్టి, నీ బిడ్డల పైన ఉన్నది కాబట్టి, నీ భార్య పైన ఉన్నది కాబట్టి ఆయన ఉగ్రత నీ పైకి రావటం లేదు. హల్లెలూయా. ఎవరైతే ఇప్పటిదాకా సాక్రమెంట్ తీసుకోలేదో, ఎవరైతే ఇప్పటిదాకా బ్యాప్టిజం తీసుకోలేదో, దయచేసి బ్యాప్టిజం తీసుకోవాలా? హల్లెలూయా. 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 ఎప్పుడైతే నువ్వు బ్యాప్టిజం తీసుకుంటావో, ఎప్పుడైతే ఆ నీళ్ళల్లో నువ్వు ముంచబడతావో, నీ పాప జీవితము ప్రాచీన స్వభావం పూర్తిగా ఆ నీళ్ళల్లోనికి మునిగినప్పుడు, పూర్తిగా సమాధి చేయబడి నువ్వు పైకి లేచినప్పుడు అవన్నీ కూడా పతనమైపోయి నూతన వ్యక్తిగా నువ్వు మారుతావు. హల్లెలూయా. నూతన జీవంలోనికి అడుగు పెడతావు, క్రీస్తులోనికి అడుగు పెడతావు, క్రీస్తు యొక్క రక్తము చేత కడగబడిన వాడిగా నువ్వు మారుతావు. హల్లెలూయా. అందుకనే సాక్రమెంట్ అనేది చాలా ప్రాముఖ్యమైనది నీ జీవితంలో. దానికంటే ముందు బాప్తిజము. బాప్తిజం చాలా ఈజీ, చాలామంది తీసుకొని ఉంటారు కానీ దాని యొక్క విలువ తెలియదు. అందుకే బాప్తిజం తీసుకొని కూడా నువ్వు బార్ షాప్లో కూర్చుంటావు, బాప్తిజం తీసుకొని కూడా వ్యభిచారం చేస్తావు, బాప్తిజం తీసుకొని కూడా శోధనలు పడతావు, బాప్తిజం తీసుకొని కూడా నువ్వు అన్యాయం చేస్తావు, బాప్తిజం తీసుకొని కూడా నువ్వు ఇతరులను శపిస్తావు, నిందిస్తావు, వేధిస్తావు, బాధపరుస్తావు. బాప్తిజం తీసుకున్న తర్వాత నువ్వు ఎలా మారాలి అంటే క్రీస్తు వలె మారాలి. నిన్ను హింసించినా కూడా నువ్వు వారిని క్షమించాలి, కన్ను క్షమించవు. ఎందుకు చెప్పాలా? ఏంటో గర్వము. ఏంటంటే అది వాడు నాకంటే ఎక్కువనా, నాకంటే ఎక్కువనా, నాకు డబ్బు ఉంది, నాకంటే ఎక్కువనా, నాకు తెలివి ఉంది, నాకంటే ఎక్కువనా. వయసులో చిన్నోడు, తన్ను తాను తగ్గించుకున్న వాడే ధన్యుడు. పరలోక రాజ్యం ఎవరిదో తెలుసా? తగ్గించుకున్న వాందే. నీవు గర్వపడితే కాదు. నేను కూడా చాలా గర్వపడేవాడిని, దేవుడు మొత్తం తీసేశాడండి. ఇట్లా ఎట్లా తీశాడు తెలుసా? ద్రాక్ష రసంని ఎట్లయితే పిండి ద్రాక్ష రసం తీస్తారో అట్లా పిండి తీసేశాడు నా లోపల నుంచి. ఒకటి తిట్టినా కొట్టినా ఈరోజు నేను పడతాను, అనుభవిస్తా, నాలో నేను ఏడుస్తా, కానీ ఎవరిని తీర్పు తీర్చను. ఇది ఈరోజు నేను బ్రతుకున్న బ్రతుకు. నీ జీవితం కూడా మారాలి. హల్లెలూయ. హల్లెలూయ. కష్టమైన నష్టమైన నువ్వే అనుభవించాలా. ఇతరులను నిందించొద్దు, ఇతరులను అవమానించొద్దు, ఇతరులను బాధ పెట్టకూడదు. ప్రార్థన చేయి, దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుని యొక్క రక్తము ఆయన శరీరము నీ జీవితంలో ఉన్నది, నిన్ను మారుస్తుంది. హల్లెలూయ. ఈరోజు ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో వారందరూ కూడా నూతన వస్త్రముల చేత వారిని దేవుడు అభిషేకించబోతున్నాడు. ఈరోజు తెల్లని వస్త్రములు వారికి ఇచ్చి వారిని శుద్ధి చేసి పవిత్రపరిచి వారిని
పరలోక రాజ్య సంబంధికులుగా ఈరోజు ప్రకటించబోతున్నారు. ఎవరైతే ఈరోజు సాక్రమెంట్ తీసుకున్నారో వారి పౌరస్థితి ఇక్కడ లేదిక. ఆధార్ కార్డు ఉంటుందేమో కానీ పౌరస్థితి పరలోకం అందున్నది. హల్లెలూయ. ఆధార్ కార్డు దేనికి పనికిరాదు. అవునమ్మా, నీ గ్యాస్ కోసం పనికి వస్తుందేమో, సబ్సిడీ కోసం పనికి వస్తుందేమో, పరలోక రాజ్యం పోవడానికి నీ ఆధార్ కార్డు పనికిరాదు, డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు పనికిరాదు. ఏం కావాలా? యేసయ్య రక్తము కావాలి. హల్లెలూయ. యేసయ్య రక్తము అక్కడ పోయబడాలి, అప్పుడే నువ్వు ఆ మార్గంలో వెళ్ళగలుగుతావు. హల్లెలూయ. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ మార్గంలో యేసు రక్తం ఉండాలి. నువ్వు ఎక్కడ నిల్చున్నా యేసు రక్తముని తలపైన ఉండాలి. నువ్వు ఏ పని చేసినా యేసు రక్తము ఉండాలి. నీ గృహంలో ఉండాలి, నీ జీవితంలో ఉండాలి, నీ బిడ్డల పైన ఉండాలి, నీ తరతరముల పైన యేసయ్య రక్తము ఉండాలి. అప్పుడే పాప శాపములు నీ దరిదాపులో కూడా రావండి. హల్లెలూయ. హల్లెలూయ. సాతానుడు నీ దరిదాపులో ఉండడు. అందుకనే కొంతమంది జీవితంలో ఇంకా ఆ సమస్య పూర్తిగా పోదు. ఎందుకు తెలుసా? ఆ తల్లిదండ్రులు మారాలి, ఆ భర్త భార్య మారాలి, ఆ బిడ్డలు మారాలి. ఎప్పుడైతే మార్పు వస్తుందో, ఎప్పుడైతే క్రీస్తు రక్తముతో కడగబడ్డామో అని వారు నమ్ముతారో, వారి శాపము తొలగిపోతుంది. హల్లెలూయ. వారి కాడి తొలగిపోతుంది, వారి పైన ఉన్నటువంటి ఆ ప్రభావం వెళ్ళిపోతుంది. హల్లెలూయ. నువ్వు ఏ మంత్రగం దగ్గర పోవాల్సిన అవసరం లేదు, ఏ తాయిత్తు కట్టుకోవాల్సిన అవసరం లేదు. నీ హృదయాన్ని మార్చుకుని యేసయ్య దగ్గరికి వస్తే చాలు, ఆయన రక్తము నిన్ను కాపాడుతుంది. హల్లెలూయ. ఆయన రక్తము నిన్ను విడిపిస్తుంది, నీకు అర్హతనిస్తుంది. నువ్వు కోల్పోయిన అర్హత దేవుడు తిరిగి నీకు ఇస్తాడు. నువ్వు ఎంతో కోల్పోయావు, కానీ ఈరోజు దేవుడు అన్నాడు, నువ్వు కోల్పోయిన సమస్తము క్రీస్తు రక్తములో తిరిగి నీకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయ. హల్లెలూయ. ఎవరి కుటుంబం పైన అయితే క్రీస్తు రక్తం ఉంటుందో వారు సమృద్ధిని చూస్తారు, అభివృద్ధిని చూస్తారు, ఘనతను చూస్తారు, రాజ్యాలను చూస్తారు, వారు విజయమును నొందుతారు. ఎవరైతే దేవుని నిర్లక్ష్యము చేస్తారో, క్రీస్తు రక్తాన్ని క్రీస్తు బలను నిర్లక్ష్యము చేస్తారో, వారి జీవితంలో ఎన్నిటికీ వారికి అర్థము కాదు ఈ సత్యము. ఎన్నిసార్లు విన్న అర్థం కాదు, ఎన్ని సంఘాలకు వెళ్ళిన అర్థం కాదు, ఎంతమంది అభిషేకము నీ పని కుమ్మరించిన అర్థము కాదు. ఎందుకంటే నీ ఆలోచన విధానములో మార్పు వచ్చినప్పుడే పరిశుద్ధాత్మ శక్తితోనూ నడిపించబడతావు. హల్లెలూయ. హల్లెలూయ. నీ ఆలోచన విధానం మారినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు. అప్పటి వరకు నువ్వు ఏమి చేయాలి అంటే ఆయన సంఘములో వేచి ఉండాలి. ఎక్కడ ఉండాలి? శిష్యులకు చెప్పండి, మీరు తిరిగి మీరు వెళ్ళి ఎక్కడ ఉండాలి? హల్లెలూయ. ఆ స్థలములో వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. ఒక దినమున దేవుని కటాక్షము వారి మీదకి వచ్చింది. ఆ రక్తము వారందరినీ శుద్ధీకరించి వారిని విడిపించడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. ఎఫెసి 1:7. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనమును అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. హల్లెలూయ. నువ్వు అనుకుంటున్నావు, నా పాపముల వల్ల ఈరోజు నేను బాగుపడలేకపోతున్నాను, నా విధేయత వల్లనే ఈరోజు నేను ఆశీర్వదించబడటం లేకపోతున్నాను, నెమ్మది లేని జీవితము గడుపుతున్నాను, అభివృద్ధి లేదు, ఆశీర్వాదము లేదు, ఐశ్వర్యము లేదు. కానీ దేవుడు తన వాక్యము ద్వారా, అపొస్తలైన పౌలు ఎఫెసులకు రాసిన పత్రిక ద్వారా ఈరోజు మన జ్ఞాపకము చేస్తున్నాడు. ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. హల్లెలూయ. ఏం జరిగిందండి? ఆయన రక్తము వల్ల మనకు విమోచన, విడుదల. అనగా
మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. హల్లెలూయ. ఎవరు ఇస్తారండి క్షమాపణ? నీవు చేసిన తప్పు నీవు అనుభవించాలి, కానీ యేసయ్య అనుభవించాడు. ఇక్కడ ఈరోజు ఎవరెవరైతే ఏ కష్టాల్లో ఉన్నారో, ఏ నష్టాల్లో ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో, అది ఎందుకు వచ్చిందో, కానీ ఈరోజు దేవుడిని మాటగా నేను చెప్తున్నాను మీకు, వాటన్నిటిని తీసివేయగల శక్తి ఒక యేసయ్య రక్తముకే ఉన్నదండి, ఇంకా దేనికి లేదు. హల్లెలూయా. వాటన్నిటిని తొలగించే సామర్థ్యము ఒక యేసు క్రీస్తు రక్తానికే ఉన్నది. అందుకనే తండ్రి అయిన దేవుడు ఆ రక్తాన్ని మనకిచ్చాడు, ప్రాయశ్చిత్తము కోసము మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఆ రక్తమును ఎప్పుడైతే మన గుమ్మములకు మనం రాస్తామో, ఆ రక్తము మనలను ఆ శాపము నుండి మనల్ని కాపాడుతుంది. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, ఎప్పుడైతే ఆ రక్తము కడగబడుతుందో ఆ శాపము ఆ ఇంట్లోనికి వస్తుంది మళ్ళీ. ఏం చేయాలా? అందుకనే జ్ఞాపకము చేసుకోవడానికి యేసుక్రీస్తు మనకు అది అనగా ఆయన శరీరమును ఆయన రక్తమును నిత్యము ఎప్పుడైతే సంఘముగా ఏర్పడతారో, ఏకీభవిస్తారో, అక్కడ మరి యొక్క సాక్రమెంట్ తీసుకోని క్రీస్తు ఆయన శిష్యులతో చెప్పాడు, నన్ను జ్ఞాపకము చేసుకుంటూ దీన్ని మీరు తీసుకోవాలన్నాడు. మరి ఈరోజు ఆ సాక్రమెంట్ మనం తీసుకుంటున్నాం కాబట్టి దానిలో ఉన్నటువంటి విలువను, దాంట్లో ఉన్నటువంటి శక్తిని మనము తెలుసుకోవాలి. హల్లెలూయ. అవునండి, ఆ రొట్టె ఎందుకు తినాలి మనం? ఇది నా శరీరము, దీన్ని తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకోవాలా? ఎందుకంటే ఇందులో జీవమున్నది, నేనే జీవము, జీవాహారమును నేనే. కాబట్టి ఇది తినువాడు నాలోనిది తిని నాలోని రక్తమును త్రాగినవాడు. అంటే నిన్ను ఎట్లా శుద్ధీకరిస్తున్నాడు అంటే, ఇంకా నీ ఆత్మను శరీరమును ఒక్కటిగా చేసేస్తున్నాడు దేవుడు. అంటే నీ ఆత్మ వేరు శరీరం వేరు కాదు. ఎప్పుడైతే నువ్వు శుద్ధీకరించబడతావో అప్పటి వరకు నీ శరీరము వేరుగా నీ ఆత్మ వేరుగా పనిచేస్తుంది. అంటే ఒక దగ్గరే ఉన్నాయి, కానీ ఆత్మలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధతను, దేవుని యొక్క కృపను నీ పొందుకోలేకుండా ఉన్నావు. నువ్వు ప్రార్థన చేసుకుని ఆత్మలో పనిచేయటంలే. నీ ఈ లోక సంబంధమైనవి నీకు కనపడతాయి, ఈ లోక సంబంధమైనవి నీకు నీ జీవితంలో ఉంటాయి, కానీ ఎప్పుడైతే నీవు ఆత్మ సంబంధమైన అభిషేకములోనికి ప్రవేశిస్తావో దేవుడిని మనోనేత్రాలు తెరుస్తాడు. హల్లెలూయ. ఆ దేవుని ముఖము ఇక నీకు మరుగై ఉండదు. హల్లెలూయ. ఆ దేవుడు నీకు మరుగై ఉండడు, ఆయన హస్తము ఎప్పుడు నీకు కదండి దాగి ఉండదు, ఆయన రెక్కలు నిన్ను ఎప్పుడు కూడా కప్పి ఉంచుతాడు. అందుకనే గొప్ప కృపనిచ్చిన దేవుని మనం గణపరచడానికి ప్రతి నెల మొదటి వారము ఆయనను జ్ఞాపకము చేసుకున్నట్టుకు మనము ఆయన శరీరమును ఆయన రక్తమును మనము సేవిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సంగమా, మన జీవితంలో మనం ఎంతకాలం ప్రయాణము చేస్తామో, ఎన్ని శ్రమలు అనుభవిస్తామో, ఎంత మనము దేవుని రాజ్యమునకు వెళ్ళడానికి మనము ఆయన కృపను సంపాదించుకుంటామో, మరి ఈరోజు మన చేతిలో ఉన్నది. ఈరోజు నువ్వు శ్రమను అనుభవిస్తున్నట్లయితే, ఈరోజు కష్టమును నువ్వు అనుభవిస్తున్నట్లయితే, అనేకమైన ఒత్తిడిలో నువ్వు బ్రతుకుతున్నట్లయితే, నీవు ధన్యుడవు, ధన్యురాలవు. హల్లెలూయ. ఎందుకంటే దేవుని మహిమ నీ మీదకి రాబోతున్నది. ఎవరైతే ఈరోజు అట్లాంటి శ్రమలు గుండా ప్రయాణము చేస్తున్నారో, ఇంకా నేను బయటికి రాలేనా అన్న శ్రమలు ఆ స్థితిలో ఉన్నారో, వారి గృహమునకు ఈరోజు యేసు క్రీస్తు రక్తమును ఆయన రాయబోతున్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. మరి దేవుడు నా జ్ఞాపకం చేస్తున్నాడు, ఈరోజు ఎవరైతే వారి ఇంటికి వెళ్ళి వారి దగ్గర ఉన్నటువంటి ఆయిల్, ప్రేయర్ ఆయిల్ ఏదైతే ఉందో దానిని తీసుకొని ఆ గుమ్మమునకు రాయండి, మీ గృహానికి రాయండి. మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఆ గుమ్మానికి మీరు రాయండి ఆ రక్తాన్ని. ఏం జరుగుతుంది అనేది తర్వాత చూద్దాం. మీ విశ్వాసమే మిమ్మలను మీ శ్రమలన్నిటి నుంచి బయటకు తీసుకొని వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి లేచి నిల్చుందాం అందరం. మహాకనికరం గల మా తండ్రి, నాయన, నీ బిడ్డలు ఈ లోకంలో దోషులుగా, వారి దోషములు దేవునికి వారికి నీ మధ్యలో అడ్డుగా నున్నవి. వారి పాపములను బట్టి పరమ తండ్రి యొక్క ముఖము వారికి మరుగై ఉన్నది. అడ్డుగా ఉన్నటువంటి దోషము నుండి దేవుని ముఖము కనపడకుండా మరుగు చేసిన పాపమును ఈరోజు క్రీస్తేసు రక్తముతో తుడిచివేసినందుకు వందనాలు. అయ్యా, ఇంతకాలము మేము ప్రార్థన చేసాము కానీ జవాబు లేదు, ఎందుకో తెలియదు. ఇంతకాలము దేవుని వెతికాము కానీ దేవుడు దొరకలేదు, ఎందుకో తెలియదు. కానీ ప్రభువా, ఈరోజు ఈ వాక్యం ద్వారా నేను తెలుసుకున్నాను, నా దోషములే, నా పాపములే దేవునికి అడ్డుగా ఉన్నవి. అందుకే దేవుని మహిమను చూడలేకపోయాను, అందుకే నేను విడుదల పొందలేకపోయాను, అందుకే నేను ఈ యొక్క సమస్య నుండి బయటికి రాలేకపోయాను, అందుకే ఈ యొక్క శోధన నుంచి బయటికి రాలేకపోతున్నాను. ప్రభువా, ఈరోజు నేను గ్రహించాను తండ్రి, నన్ను నీ పాదముల చెంత తగ్గించుకొని ఆయన నీ పాదములకు నన్ను నేను అప్పగించుకుంటున్నాను. నన్ను క్షమించు, నన్ను విడిపించు. అయ్యా, నీ రక్తముతో నన్ను కడుగు నా తండ్రి, నీ రక్తము నా పైన ఉండును గాక. అయ్యా, ఇక మీదట ప్రభా నాయన, నేను ఎన్నడూ కూడా ప్రభా నాయన నిన్ను నిర్లక్ష్యము చేయను, నీ సన్నిధిని నిర్లక్ష్యము చేయను, వాక్యాన్ని నిర్లక్ష్యము చేయను, ప్రార్థన నిర్లక్ష్యము చేయను, దేవునితో సహవాసమును నిర్లక్ష్యము చేయను. అయ్యా, ఈరోజు నన్ను క్షమించు ప్రభా. పరలోకమందున మా తండ్రి, అటు హృదయము నిబిడ్లకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ, నిబిడ్లను బహుగా మీరు దీవించమని, బహుగా ఆశీర్వదించమని, వారు కోల్పోయిన సమస్తమును తిరిగి అనుగ్రహించమని, 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా వారిని ఫలింపచేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ వారి ఆదివారం ఆరాధనలు ప్రతి ఆదివారము ఉదయము 10 గంటల నుండి 1 గంట వరకు చంద్రగ్రాండ్ హోటల్లో జరుగుచున్నవి. మరిది ఈఎస్ఐ హాస్పిటల్ ఎదురుగా నాచారంలో జరుగుతున్నవి. ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.